పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్ గతంలో కంటే తెలంగాణలో ఓట్ షేరింగ్ పెరిగిందన్నారు 46 స్థానాల్లో డిపాజిట్ సాధించామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు ఈటల ఇవల మోడీ గారు కేవలం రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరాం ఛత్తీస్‌గఢ్ కాదు రేప పార్లమెంట్ లో 400 సీట్ల గెలుపు దిశగా ఇవల ప్లాన్ చేస్తాం 2014 లో 270 స్థానం ఉంటే ఎవరు ఊహించని పద్ధతిలో 303 సీట్లు గెలిచింది రేప టార్గెట్ నాలుగు సీట్ల దిశగా ప్లాన్ చేస్తాం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా స్వీప్ చేస్తుంది తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతుంది ఇవాళ మేము ఆ దిశగా మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు మా సిస్టమ్ కావచ్చు స్ట్రీమ్ లైన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం